కనీస వేతనంతో పాటు సుమారు 13 డిమాండ్లతో అంగన్వాడీల సమ్మె 42 రోజుల పాటు కొనసాగిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో తమ సమస్యలు ఇప్పుడు పరిష్కారం అయ్యాయనే ఒక నమ్మకంతో అంగన్వాడీలు అయితే సమ్మెను విరమించి ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకున్నారు. మనం చూడొచ్చు 42 రోజుల పాటు వినూత్నమైన రీతిలో వీళ్ళ నిరసన సమ్మె కొనసాగింది. కొన్ని సందర్భాల్లో రాత్రి వేళ దీక్షలోనే వీళ్ళు నిద్రించిన సందర్భాలు ఉన్నాయి. నిన్న విజయవాడలో ఒక్కసారిగా వాళ్ళ ఆగ్రహం పెళ్ళుబుకిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి ముందుకు రావటం, చర్చలు జరపటం, వీటి తర్వాత ఈరోజు విజయోత్సవ సభలో వీళ్ళ ఆనందం కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. సారి అంగన్వాడీ ఎవరైతే మహిళా నాయకులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్, కుత్బుల్లాపూర్. సో 13 డిమాండ్లకి 10 డిమాండ్లు ఇప్పటికీ అంగీకరించినట్టు కూడా మంత్రి బొత్స గారు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలోనే వీళ్ళంతా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఏ మేరకు నమ్ముతున్నారు, ఈరోజు విజయోత్సవ సభ చేసుకోవడానికి కారణం ఏంటో కూడా అడుగుదాం. మొత్తానికి మీ సమ్మె సక్సెస్ అయిందని నమ్ముతున్నారా? సక్సెస్ అయిందని నమ్ముతున్నాం. ప్రభుత్వం అయితే 3 రోజుల్లో మాకు రిటర్న్గా కూడా ఒక లెటర్ రాసి ఇస్తానని చెప్పారు. వేతనాల పెంపు విషయం అయితే అది కూడా జూలై నుండి ఇస్తానని చెప్పారు. అది కూడా మాకు కార్మికులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వానికి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరికీ కూడా ఆమోదయోగ్యమైన అమౌంట్ ఇస్తానన్నారు కాబట్టి నమ్మక తప్పలేదు. అందువలన మేము సమ్మెను విరమించి ఈరోజు ఉద్యోగంలో వెళ్ళదలుచుకున్నాము అందరమే కూడాను. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 రోజుల్లో మాకు ఏదైతే రాసిస్తానని చెప్పారో ఆ రాసిచ్చే దీన్ని తీసుకొని మేమందరమీ కూడా విధుల్లో చేరుదామని చెప్పేసి చూస్తున్నాము. అలాగే గ్రాట్యుటీ విషయం అయితే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటానని చెప్పారు. అలాగే అంగన్వాడీల మిగిలిన డిమాండ్స్ అన్నిటికీ కూడా 4 జీవోలు పంపించారు, మిగతా వాటికి కూడా జీవోలు పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్స్ అన్నీ కూడా అంగీకరించినందుకు రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీలందరి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది, అది మాకొద్దు, కనీస వేతనం మాకు ఇవ్వండి అనేది మీ ప్రధానమైన డిమాండ్. సో ఇప్పుడు సానుకూలంగా స్పందించిన తరుణంలో మీ వేతనం ఎంత కాబోతుంది? మేము అనుకోవడం అయితే, ఎందుకంటే ముందు నుండి మన ప్రభుత్వ చర్చల్లో చెప్తున్నది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు అని చెప్తున్నారు. అందువల్లనే కనీసం గౌరవ వేతనంతోనైనా తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానని చెప్పారు కాబట్టి ఈరోజు తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు దాని మీద 1000 రూపాయలు పెంచి 14,650 రూపాయలు వర్కర్కి, అలాగే 9,000 హెల్పర్కి ఇస్తున్నారు. తెలంగాణలో 10,000 రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని, అలాగే మినీలకి 9,000 రూపాయలు ఇస్తున్నారు, అలాగే మినీ వర్కర్స్కి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలనేది మా డిమాండ్ అండి. ఇప్పుడు మీ సమస్యలన్నీ, మీ డిమాండ్స్ అన్నీ పరిష్కరించే దిశలో ప్రభుత్వం ఆలోచన చేసిన నేపథ్యంలోనే ఎంతవరకు టైం బౌండ్ అడిగింది? ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ రాబోతుంది? వేతనాలు అనేది అయితే జూలై నుండి అండి, మిగతావన్నీ కూడా ఈ నెల నుండి అమలు అవుతాయని చెప్పేసి చెప్పారు. అలాగే ఇప్పుడు అంగన్వాడీలు ఈ సమ్మె కాలంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే ఆ ఇవ్వాల్సిన మట్టి ఖర్చులు డబ్బులైనా బీమా అయినా ఇప్పటి నుండే వర్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అడగడం జరిగింది. అంగన్వాడీల సత్తా చూపిస్తాం, ఏ ప్రభుత్వం అయినా మా సమస్య పట్ల కానీ స్పందించకపోతే, మా డిమాండ్లకి తలొగ్గకపోతే గట్టి దించేస్తాము అనేది కూడా మీ నినాదాలు గత 42 రోజులుగా మేము చూసాం, విన్నాం కూడా. సో ఈరోజు జగన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ని మీరు నమ్ముతున్నారా? నెక్స్ట్ జూలై వరకు మీకు అవకాశం కల్పించారు కాబట్టి అప్పటి నుంచి మీకు ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి ఏ మేరకు నమ్మకంతో మీరు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి తప్పదు. రాష్ట్ర ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఇంకెవరిని కూడా నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి అందువల్ల మేము ఒక కాగితం రూపంలో ఇస్తే, మాకు రిటర్న్గా ఇస్తే రేపు పొద్దున ఈ ప్రభుత్వం కాకపోయినా వేరే ప్రభుత్వం వచ్చినా సరే మేము అడిగి మా డిమాండ్ నెరవేర్చుకోవడం అంటే జరుగుతుంది కదా అని చెప్పేసి నమ్ముతున్నాము. ప్రభుత్వాన్ని నమ్మకపోతే తప్పదు కాబట్టి నమ్మే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని నమ్మాలి కనుక నమ్ముతున్నాము. ఆ నమ్మే దశలో కూడా మాకు రాతపూర్వకంగా రావాలని చెప్పేసి అడగడం జరిగింది. రాతపూర్వకంగా 3 రోజుల్లో ఇస్తానని చెప్పారు. 3 రోజుల్లో ఇవ్వకపోతే మళ్ళీ మేము మా సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుందండి. ప్రజలంతా పండగలో ఉంటే మీరు పస్తుల్లో ఉండి మాకు పండగ అంటే మా సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే అని, ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో అందరూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు, అదొక క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు, ఏంటి అంటే మేము పండగ చేసుకోలేదండి,
జనవరి 1 చేసుకో, క్రిస్మస్ చేసుకోలేదు, జనవరి 1 చేసుకోలేదు, అలాగే భోగి సంక్రాంతి కనుమ అన్నీ కూడా టెంట్లోనే ఉన్నాము. ఈరోజు కొత్త బట్టలు వేసుకొని వచ్చి అందరి కూడా మా వేతనాల పెంపు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పండగ వాతావరణం, మేము స్వీట్స్ పంచుకొని బాంబులు కాల్చుకొని మేమందరం కూడా ఈరోజు అందరి కూడా అక్క చెల్లెళ్ళలాగా మేమందరం కూడా పండగ వాతావరణం కల్పించుకొని పండగ చేసుకుంటున్నాము కదా. ఇదే మాకు పండగ అండి, సంక్రాంతి పండగ ఇదే అనుకుంటున్నాము. 42 రోజులు ఎందుకు పట్టింది? ప్రభుత్వం మధ్యలో మిమ్మల్ని దశల వారీగా చర్చలకు పిలిచినా మీరు ఎక్కడా కూడా దానికి తలొగ్గలేదు, ఇంకా మా డిమాండ్స్ పరిష్కారం అవుతున్నాయని అనుకోలేదు అనే భావన మీకు ఎందుకు కలిగింది? 42 రోజుల నుండి ఇక్కడ ప్రభుత్వం 4 సార్లు చర్చిలకు పిలిచింది. చర్చిలకు పిలిచేటప్పుడు కూడా మా చర్చిలు సానుకూలంగా లేవు కాబట్టి మేము తిప్పికొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మేము అంగన్వాడీలు సత్తా చూపిస్తారని అంటున్నారు తప్ప సానుకూలంగానే ఉన్నారని ప్రభుత్వం కూడా మమ్మల్ని తక్కువ అంచనా వేసింది. మేము జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ తీసుకొని వెళ్ళి విజయవాడ అంతా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి విజయవాడ అంతా గందరగోళమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కూడా చెమటలు పట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు అన్ని డిమాండ్స్గా నెరవేర్చకపోతే ఇంకా గందరగోళం అయిపోతుంది రాష్ట్రం మొత్తం మీద కూడా అని చెప్పేసి భయపడి వెనుకంజి వేసి ఒక అడుగు ముందుకు వేసి అంగన్వాడీల సమస్య పరిష్కరించాలని అనుకొని అంగన్వాడీల చర్చలకు వెళ్ళడం, నేను అర్జెంట్గా చర్చలకు పిలిచి చర్చలను అయితే సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందండి. ఈ ప్రభుత్వం కాదు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్లు పరిష్కారం అవుతాయనే నమ్మకం కలగాలంటే లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలనేది మీ డిమాండ్. సో ఇప్పుడు అంటే జూలై వరకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది, ఎవరిపైన ఒక నమ్మకంతో మీరు వెళ్ళబోతున్నారు? ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. మేమైతే జూలై నుండి ఒప్పుకోలేదండి, మాకు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఏప్రిల్ నుండి ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది మా రాష్ట్ర నాయకులు. కానీ ఏప్రిల్ నుండి అయితే జరిగే పద్ధతి కాదు, ఎలక్షన్ అయిన వెంటనే ఎవరైనా సరే కొంచెం ఆలోచించుకోవడం కొంచెం సర్దుకోవడం కష్టం, టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి జూలై వరకు టైం పెట్టారు. ఈ ప్రభుత్వమే కాదు లిఖితపూర్వకంగా ఇస్తారు కాబట్టి ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వం మీద సరే ఒత్తిడి చేసి మా అంగన్వాడీ సమస్య ఏదైతే ఉందో వేతనాల పెంపుని మేము సాధించుకొని తీరుతామని చెప్పేసి ఈరోజు మీడియా సందర్భంగా కూడా తెలియజేస్తున్నామండి. అమ్మ, అంగన్వాడీలను ఒకవేళ పరిగణలోనికి తీసుకోకపోతే మీ సమస్యలు పరిష్కరించ కపోతే ఈ ఎన్నికల్లో మీ ప్రభావం ఎలా ఉండబోయేది, ఎలా ఉంటుంది అని మీ భావన? ఎలా ఉండేదంటే రాష్ట్ర ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? అసలు విశాఖ జిల్లాలో 108,000 అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ ఉన్నారండి. ఇన్ని ఓట్లు మాకు అక్కర్లేదు అన్నారు సజ్జల గారు, అంగన్వాడీ 100,000 ఓట్లు మాకు అక్కర్లేదు అన్నారు, మా మీద అశ్మ ప్రయోగించారు, అలాగే మాకు ఎన్నో నిబంధనలు చేశారు, నోటీసులు అంటించారు, ఉద్యోగాలు తీసేస్తానన్నారు, టర్మినేషన్ లెటర్లు పంపిస్తానన్నారు, మరి అవన్నీ చేయకుండా మమ్మల్ని ఎందుకు సానుకూలంగా స్పందించారు? రాష్ట్ర ప్రభుత్వానికి భయం పుట్టింది, అంగన్వాడీలతో పట్టుకుంటే వాళ్ళ సత్తా ఏదో చూపిస్తారు, వాళ్ళతో పెట్టుకోకూడదు, పెదాల నుండే మాట్లాడుతున్నారు మీ 100,000 ఓట్లు అక్కర్లేదని చెప్పేసి. కానీ మా 100,000 ఓట్లే కాదు, కోటి సంతకాల సెక్రటరీలో పండగ అంటే ఇలా ఉంది. 42 రోజులుగా ఎన్ని పండుగలు వచ్చినా మాకు థ్యాంక్స్ అమ్మా. సో ఎందుకంటే వీళ్ళ సెలబ్రేషన్స్ సంక్రాంతి, క్రిస్మస్, ఇలా ఏ పండుగలు కూడా మేము దూరం అయిపోయాము. మా డిమాండ్లు పరిష్కారం అయితేనే, కనీసమైన వేతనం మాకు వస్తేనే నిజమైన పండుగ మా జీవితాల్లో ఉంటుంది కాబట్టి అవన్నీ మేము వదులుకున్నాం. ఈరోజు ప్రభుత్వం వీళ్ళ ప్రేమ, ప్రభుత్వం ఈరోజు సానుకూలంగా స్పందించడం వల్ల పండుగ జరుపుకుంటున్నాం, అందరూ కొత్త బట్టలు వేసుకొచ్చాం, మిఠాయిలు తినిపించుకుంటున్నాం, బాణాసంచా కాలుస్తున్నాం అంటున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. కెమెరామెన్ ముఖేష్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.